ఎగ్ లేకుండా మైదా లేకుండా అలాగే జాగిరి బెల్లం కూడా వేసుకోకుండా హెల్తీగా కేక్ ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలు షేర్ చేస్తాను బ్యాక్ టు దాసరాజ్ కిచెన్ నేను బెల్లం పంచదారికి బదులుగా హనీ వేసుకుంటున్నాను ఇక్కడ నేను సపోలా హనీ తీసుకున్నాను ఏ బ్రాండ్ అయినా అయినా పర్వాలేదు మెజర్మెంట్ కప్స్లో సెకండ్ కప్ అనమాట అదే కప్తో బటర్ కూడా వేసుకోవాలి బటర్ ప్లేస్లో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు మన ఇష్టం ఏది ఏదంటే కాకపోతే హెల్తీగా ఉండడం కోసం నేను బటర్ యాడ్ చేశాను అలాగే అదే కప్పుతో ఒక కప్పు మిల్క్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి బటర్ ప్లేస్లో ఆయిల్ వేసుకోవాలనుకుంటే స్మెల్ లేని ఆయిల్స్ ఏవైనా కోల్డ్ ప్రెస్టెడ్ ఆయిల్స్ వేసుకోవచ్చు ఒక కప్పు ఫుల్ కప్తో గోధు తీసుకోవాలి వన్ ఫోర్త్ కప్పు సుజీ బొంబాయి రవ్వ అంటాం కదా అది తీసుకోవాలి జాజికాయ దాచిన చెక్క మెత్తగా నూరుకున్న పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి బేకింగ్ పౌడర్ ఒక స్పూను బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ వేసుకోవాలి దీనికి ఏమి ఎసెన్సులు కూడా వేయ అవసరం లేదండి ఇవి నేచురల్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది నూరడం వల్ల సరిగా మిక్స్ అవ్వలేదు అందుకని ఇలా ఇలా చేది వచ్చినాయి కదా ఇవి టీలో వేసుకుంటే చాలా బాగుంటుంది మసాలా టీలో ఉంటుంది అనమాట అందుకని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో నట్స్ యాడ్ చేసుకోవాలండి దానికోసం నట్స్ అన్ని ఇంట్లో ఉన్న నట్స్ అనేది ఒక స్పూన్ చొప్పున తీసుకున్నాను ఇవి వాల్నట్టు జీడిపప్పు బాదం పప్పు పప్పు ఇది రెడ్ కలర్ కిస్మిస్ అలాగే ఇది మా నార్మల్ కిస్మిస్ ఇవన్నీ కట్ చేసుకోవాలండి మొక్కల్లో కట్ చేసుకు పెట్టుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకుని హాఫ్ కప్ వరకు వేసేసుకోవాలండి తర్వాత ఒకసారి అంతా ఇలా కలుపుకుని చూసుకున్న తర్వాత కొంచెం థిక్గా అనిపిస్తే అప్పుడు మిల్క్ యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్ ముందుగా హనీతో పాటు యాడ్ చేసి చేశాను అలాగే లా లాస్ట్లో కొంచెం థిక్గా అనిపిస్తే కొద్ది కొద్దిగా చూసుకుని ఆ మిగిలిన హాఫ్ కప్ కూడా యాడ్ చేయవలసి వచ్చింది నాకు ఒక ఫుల్ కప్పు పట్నీ అనమాట మిల్క్ చూడండి కన్సిస్టెన్సీ ఇలాగా మీకు ఇలా చూస్తే తెలిసిపోతుంది ఇలా అంటే మీకు అర్థమైపోతుంది అన్నమాట ఎలా ఉండాలండి కన్సిస్టెన్సీ మరీ లూజ్గా ఉండకూడదు అలాగని మరీ థిక్గా ఉండకూడదు అనమాట మూత పెట్టేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాన్న ఇవ్వాలి నెక్స్ట్ ఇలా కేక్ టిన్ తీసుకుని దానికి గీ అప్లై చేసి చుట్టూ మొత్తం ఇలా అప్లై చేసిన తర్వాత ముందు స్టవ్ ఆన్ చేసుకుని స్టాండ్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి కేక్ టిన్లో బ్యాటర్ వేసేసుకుని ఈ విధంగా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి ట్యాప్ చేసుకుంటే అంత ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది నెక్స్ట్ మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా హాఫ్ కప్ తీసి పక్కన పెట్టుకున్నాం అవి వేసేసుకోవాలి ఇది నాన్ స్టిక్ మౌల్డ్ అండి కేక్ మౌల్డ్ అందుచేత దీనికి బటర్ పేపర్ అవసరం లేదు అదేవిధంగా డస్టింగ్ కూడా చేయ అవసరం లేదనమాట చాలా బాగా వస్తుంది కేకు ఈ విధంగా హీట్ అయిన తర్వాత తీసుకుని జాగ్రత్తగా అంచులు తగలకుండా ప్లేస్ చేసుకోండి ఏం చేతంటే హీట్ అయ్యి ఉండడం వల్ల కాలుతుంది ఈ విధంగా మూత పెట్టేసుకుని కరెక్ట్గా ఒక ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ మినిట్స్కి ఇలా కుక్ అయిపోతుంది అనమాట కేక్ ఇలా పిక్ పెట్టి ఒకసారి చెక్ చేసుకుంటే మీకు అతుక్కోకుండా ఉంటే దానికి అంటుకోకుండా ఉంటే అప్పుడు కుక్ అయినట్లే తీసేసుకుని ఒక టెన్ మినిట్స్ ఇలా చల్లారిన తర్వాత అప్పుడు ఇలాగా ఇలా కట్ చేసేసుకోవడమే ఇది జస్ట్ ఇలా అంటే వచ్చేస్తుందండి ఇది నాన్ స్టిక్ కంటైనర్ మాల్ అని చూడండి అసలు ఎక్కడ అతుక్కోలేదు కదా చూసారు కదా చాలా బాగుంది ఇది డయాబెటీస్ ఉన్న అలాగే హెల్ వెయిట్ లాస్ అవుదాం అనుకునే వారికి ఈ కేక్ చాలా బాగా యూజ్ అవుతుంది వెయిట్ లెస్ కేక్ అనమాట తిన్నా కూడా ఏమీ వెయిట్ గెయిన్ అవ్వరు ఎందుకంటే హనీ అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవడం వల్ల నట్స్తో చేయడం వల్ల చాలా హెల్దీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చూడండి స్పాంజ్ లాగా ఎంత బాగా వచ్చిందో మనం చెప్తే గానీ హనీతో చేసినట్టు తెలియదండి సేమ్ బయట దొరికే ప్లమ్ కేక్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే వచ్చింది అలా హెల్దీగా పిల్లలకు తయారు చేసి పెట్టండి